ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఉంటే మేలని విపక్షాలు అనుకుంటున్నాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. వారి ఆటలు సాగబోవని, విపక్షాలు ఎంత అడ్డుపడ్డా ప్రాజెక్టులు కట్టిదిద్దుతామన్నారు సీఎం. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీ కొనసాగుతోంది. వేలాది మంది రోగులు చేపమందు కోసం తరలి వస్తున్నారు. గ్రౌండ్స్ లో ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో చేపమందు పంపిణీ కొనసాగుతోంది. జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చేపమందు పంపిణీ తీసుకునేందుకు జనం భారీగా తరలి రావడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. మృగశిర కార్తె రోజు చేపమందు వేసుకోవడం, చేపలను తినడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ చేపల విక్రయాలు అధికంగా ఉండడంతో అమ్మకందారులు ధరలను పెంచి విక్రయించారు. నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. 2 రోజుల ముందుగానే ఏపీలో ప్రవేశించాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ ప్రవేశించాయని వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చింది. మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చే 5 రోజుల్లో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఋతుపవనాలకు తోడు ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు సీమలోని 4 జిల్లాల్లో అడపాదడపా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి నీళ్లు రోడ్డుపై నిలిచిపోయాయి. మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్ పై రెయిన్ ఎఫెక్ట్ పడింది. వేకువ జాముల కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులన్నీ చెరువుల్లా మారాయి. ఇక చింతల్, శ్రీనివాస్ నగర్, నిజాంపేట్, బండారి లేఅవుట్ కాలనీలో వర్షపు నీరు అపార్ట్మెంట్ల సెలార్లోకి చేరింది. దీంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి అధికారులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆర్బీఐ క్వార్టర్స్, యూసఫ్గూడ మధ్య మెట్రో రైల్ పిల్లర్ల కోసం తవ్విన గుంతల్ని ఎలాంటి సిబ్బంది పోడ్చలేదు. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ లో సెంట్రల్ జోన్ జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఈ నెల 18న విందు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాల్ బహదూర్ స్టేడియంలో ఇచ్చే ఇఫ్తార్ విందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పండుగ సందర్భంగా ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ బృందం హైదరాబాద్, మియాపూర్ లో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. రెవెన్యూ మంత్రి, రెవెన్యూ అధికారులు, పోలీసులకు తెలియకుండా ఇంత పెద్ద భూ కుంభకోణం జరుగుతుందా అని సీఎంను ప్రశ్నించారు. 80,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ శివరాజ్. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ ఇండస్ట్రియల్ కమర్షియల్ పవర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ కంపెనీ ప్రతినిధులు ఏసీబీని ఆశ్రయించారు. నిఘా ఉంచిన అధికారులు లంచం తీసుకుంటున్న శివరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. నంజాల నంది పైపుల ఫ్యాక్టరీలో రాయితో విరుచుకుపడ్డాడు. రెస్ట్ రూమ్ లో నిద్రిస్తున్న రాజేష్ అనే ఉద్యోగిని రాయితో మోదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే గమనించిన కార్మికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోవడంతో ఓ అభాగ్యురాలు అనాథగా మారింది. బంధువులు కాస్త మొహం చాటేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికకు విజయవాడ డిప్యూటీ మేయర్ గోగుల రమణ అందితానై ఆమె తల్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా జగయ్యపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 తీవ్రంగా గాయపడ్డారు. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి ద్వారకా తిరుమల వెళుతున్న ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రులను జగయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ అల్వీ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్య మధ్యలో ఇన్నోవాతో బైకును ఢీకొట్టారు యువకులు. కూకట్పల్లి నుంచి లింగంపల్లి వైపు వెళుతున్న ఇన్నోవాలోని యువకులు ఈ ప్రమాదానికి కారణమయ్యారు. బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. యూపీ బారాబంకీలో ఓ పోలీస్ అధికారి టోల్ ప్లాజా సిబ్బందిపై ప్రతాపం చూపించాడు. టోల్ చెల్లింపు విషయంలో తలెత్తిన గొడవతో సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. తమను అకారణంగా కొట్టాడంటూ టోల్ ప్లాజా సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఖరీఫ్ సాగులో వరి, పప్పు ధాన్యాలు సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిలిచేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజులు చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవ వనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశించింది. కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇటీవలే కేంద్రం పశువుల అమ్మకం, కొనుగోళ్లపై ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నిబంధనలపై చర్చను కేరళ సీఎం విజయన్ ప్రారంభించారు. కేంద్రం తెచ్చిన నోటిఫికేషన్ ఏకపక్షమని, ఎవరిని సంప్రదించలేదని విజయన్ అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాన్సూర్ పర్యటన హైదరామా మధ్య కొనసాగుతోంది. పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను కలుసుకునేందుకు ఏకంగా బైక్ ని ఆశ్రయించారు రాహుల్. తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలకు తమ వంతు సహకారం అందించేందుకు అమెరికాలోని న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలు మన రైతు కుటుంబం అనే సంస్థను ఏర్పాటు చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి తమ వంతు సహకారాన్ని ఇవ్వాలని తీర్మానించారు.
జమ్మూ కాశ్మీర్ ఉరి సెక్టార్ లో ఆరుగురు ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఉగ్రవాదుల కదలికను గుర్తించిన జవాన్లు వారికి చెక్ పెట్టారు. భద్రతా దళాలపై టెర్రరిస్టులు కాల్పులు జరపగా ఇద్దరికి గాయాలయ్యాయి. అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసన గురైన జేమ్స్ కోమీ ఇవాళ సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు విచారణకు హాజరు కానున్నారు. అయితే తనను పదవి నుంచి తప్పించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఎలాంటి సంచలన విషయాలను జేమ్స్ కమిటీకి వెల్లడిస్తాడోనని అమెరికన్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అమెరికాలో మరో తెలుగు యువకుడిపై కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియాలో ఉంటున్న ముబీన్ అహ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతన్ని కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మయన్మార్ సైనిక విమాన శకలాలు ప్రయాణికుల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. అండమాన్ సముద్ర తీరానికి 3 మృతదేహాలు కొట్టుకొచ్చాయి.